మేము క్లాసికల్ యోగాను దాని స్వచ్ఛమైన రూపంలో తిరిగి తీసుకురావాలనుకుంటున్నాం. స్టూడియో యోగాను కాదు, బుక్ యోగాను కాదు, ప్రపంచంలో చేస్తున్న ఇతర రకాల యోగాను కాదు, సరి అయిన క్లాసికల్ యోగాని. ఇది ఎంతో అద్భుతమైన అలాగే శక్తివంతమైన శాస్త్రం. దేన్నైనా క్లాసికల్ అని ఎప్పుడంటామంటే, ఒకటి, అది ఎంతో కాలంగా ఉనికిలో ఉండాలి. యోగా ఖచ్చితంగా ఎంతో కాలంగా ఉంది. ఒక నిర్దిష్ట రూపంలో అది కొంతకాలం నుండి ఉనికిలో ఉండాలి. అలాగే భాష విషయంలో మరొక అంశం ఏమిటంటే, దానికి గణనీయమైన సాహిత్యం ఉండాలి. అంటే దాని అర్థం కేవలం ప్రజలు దాని గురించి మాట్లాడడమే కాదు, ఎంతో మంది ఎన్నో పుస్తకాలు రాసి ఉండాలి. ఆ భాష ఉపయోగించి జీవన తాలూకు ఎన్నో పాశ్వాలను అన్వేషించుండాలి. అపారమైన సాహిత్యం ఉండి అలాగే అది తగినంత కాలం నుండి ఉనికిలో ఉండి, ఎంత అంటే నిజానికి అది ఎప్పుడు మొదలైందో ఖచ్చితమైన తేదీని ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మేము నేర్పిస్తున్న ఈ హఠయోగ ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు. ఇది ఈ రూపంలో కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగింది. ఎందుకంటే ఈ పరంపరలోని ప్రాముఖ్యం ఏమిటంటే, ఈ పరంపరలోని వారికి తాము శుద్ధ మొద్దులమని స్పష్టంగా తెలుసు. మీరు శుద్ధ మొద్దని మీకు తెలిసినప్పుడు దేన్ని మార్చే ప్రయత్నం చేయరు. మొద్దుగా ఉండటంలోని ప్రాముఖ్యం అదే. హలో, మీరొక మొద్దు అని మీరు అనుకున్నప్పుడు ఏదో కొత్తగా ఆవిష్కరించాలని అనుకోరు, అవునా? తాము తెలివైన వారమని అనుకునేవారే ఎప్పుడూ కూడా తమదైనదేదో జోడించాలి అనుకుంటారు, తమ సంతకాన్ని వదలాలి అనుకుంటారు. కాబట్టి ఈ పరంపరలో ఎవరూ కూడా యోగాపై తమ సంతకాన్ని వదల్లేదు. మీరు చేస్తున్న ఈ సాధన, దాని మెకానిక్స్ చూస్తే అది కేవలం శరీరాన్ని వాడి చేసేది. దానిలోకి జీవాన్ని నింపాలి, లేదంటే అది సజీవంగా మారదు. ఈ కారణంగానే సంప్రదాయాల్లో ప్రత్యక్ష గురువు ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పారు. గురువు దానికి జీవం పోస్తారు. మేము యోగా తాలూకు లోతైన విషయాల గురించి తమ జీవితాన్ని వెచ్చించటానికి సిద్ధంగా ఉండేవారిని నిర్మించాలనుకుంటున్నాం. కేవలం దాని నుండి ఊహాజనిత ప్రయోజనాలు పొందాలనుకునే వారిను, కుర్చీలోనూ లేదా చెట్టుకు వేలాడో యోగా చేస్తున్నామనుకునే వారినో కాదు. కాబట్టి ఆ కోణాన్ని తిరిగి తీసుకురావాలంటే అది కేవలం సూచనలతో అయ్యే పని కాదు, అపారమైన శక్తి అవసరం. లేదంటే యోగా నేర్పించటం సాధ్యం కాదు. అపారమైన శక్తి లేకుండా ఏ యోగాను నేర్పించలేము. మీరు కనుక అందుకు అవసరమైన ఒక శక్తి వ్యవస్థను సృష్టించకుండా యోగాను నేర్పిస్తే అప్పుడు అది యోగా అవదు. Then that yoga is not yoga. That is just a farce. అది ఒట్టి బూటకం అవుతుంది. ఆ బూటకం ప్రస్తుతం ప్రపంచం అంతా కొనసాగుతోంది. కానీ మేము ఆదియోగిని ఈ ఉద్దేశంతో నిర్మించాం, ఒక శక్తివంతమైన ప్రదేశం కావాలని. మేము ఈ చోటు ఎంత శక్తివంతంగా ఉండాలనుకున్నామంటే, మీరు కనుక నిజంగా ఇక్కడ జరుగుతున్న దానికి మిమ్మల్ని ట్యూన్ చేసుకుంటే, లేదా వచ్చే 24 గంటల్లో జరగబోయే దానికి ట్యూన్ చేసుకుంటే, మీకు యోగ సూత్రాలన్నీ తెలిసిపోవాలి. ఏ పుస్తకం తెరవాల్సిన పని లేదు, ఎవరి దగ్గర వినాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు శక్తిపరంగా ట్యూన్ చేసుకుంటే చాలు, అదంతా అందుబాటులో ఉంటుంది. అది జరిగేలా చెయ్యాలంటే శక్తివంతమైన ప్రదేశం కావాలి, లేదంటే అది జరగదు. రేపటి రోజున మేము ఇక్కడ లేనప్పుడు అప్పుడు కూడా యోగాన్ని నేర్పించే ఒక ప్రదేశం ఉండాలి. బహుశా ఒక టీచర్ మాత్రమే ఉంటారేమో. ఇక్కడ ఏ గురువు ఉండకపోవచ్చు, ఒక టీచర్ మాత్రమే ఉండొచ్చు. ఇక్కడ ఒక టీచర్ నిల్చున్నా సరే, ఉన్నట్టుండి వాళ్ల నుండి వాళ్లకే తెలియని విషయాలు వెలువడాలి, వాళ్లకే తెలియని విషయాలు చెప్పగలగాలి, గ్రహించగలగాలి, అనుభూతి చెందగలగాలి, వాళ్లకిలా జరగాలి. అప్పుడు మాత్రమే దీన్ని ప్రసరింపజేయడం సాధ్యపడుతుంది. క్రితం ఎన్నడూ లేనంతగా యోగాకు వక్రీకరణలు కూడా జరుగుతున్నాయి. తీవ్రమైన వక్రీకరణలు, అత్యంత హాస్యాస్పదమైన వక్రీకరణలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో బయట ప్రపంచంలోకి వెళ్ళి
దీన్ని అందించటం నా పదాలు గమనించండి అందించటం అంటున్నాను క్లాసికల్ హఠయోగాని అందించడం అనేది చేయాల్సిన అత్యంత ఆవశ్యకమైన అలాగే ఎంతో ముఖ్యమైన విషయం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కానీ స్వచ్ఛమైన దాన్ని అందించడం అనేది చాలా పెద్ద బాధ్యత అయితే ఈ రోజైతే మనం ఓ 10,000 మందిని ప్రపంచంలో చురుగ్గా పనిచేసే క్లాసికల్ హఠయోగా టీచర్లను తయారు చేస్తాము ఇక ఆ తర్వాత ఇదే ప్రామాణికం అవుతుంది మనం చేయాల్సింది అదొక్కటే కాబట్టి మీరు ఎంత స్ఫూర్తిదాయకంగా జీవించాలి అలాగే దీన్ని అందించాలి అంటే మిమ్మల్ని చూసిన వారెవరైనా సరే దాన్ని ఈ విధంగానే చేయాలనుకోవాలి